వైద్య రంగంలో ఆధునికత అతి క్రూరమైన వ్యాపారాలకు బాట వేస్తోంది. ఇది ఎవరూ కనీవిని ఎరుగని దారుణం. కడుపులోని పిండంగా ఎదగబోతోన్న అండాన్ని అడ్డంగా అమ్మేసి ఒక మహిళ దేశాన్ని కుదిపివేసింది. ఇలా కూడా చేస్తారా అన్న భయం రేపింది. అసలు సంగతికొస్తే విలాసాల రుచి మరిగిన ఓ మహిళ ఖర్చుల కోసం ఏకంగా తన అండాలను అమ్ముకుంది. విషయం తెలుసుకుని భర్త ప్రశ్నించడంతో చంపేస్తానంటూ అతన్ని బెదిరించింది. విస్తుగొలిపే ఈ ఉదంతం గుజరాత్లోని అమ్రేవాడి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే, నిందితురాలు అనితకు 5 ఏళ్ల క్రితం పెళ్లైంది. అత్తమామలతో ఆమె తరచూ గొడవ పడేది. అనిత ఒత్తిడితో ఆమె భర్త తన తల్లిదండ్రులకు దూరంగా అద్దె గదిలో వేరుకాపురం పెట్టాడు. అయితే భర్త ఆదాయం సరిపోవడం లేదంటూ ఆమె పలుమార్లు గొడవ చేసింది. విసుగు చెందిన భర్త ఆమెను వదిలి 2019లో తిరిగి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపాడు. తర్వాత సయోధ్య కుదరడంతో కొన్నాళ్లుగా మళ్లీ కలిసి జీవించడం ప్రారంభించారు. అనిత డబ్బు కోసం అండాలు విక్రయించుకుంటున్న సంగతిని తాజాగా ఆమె భర్త గుర్తించాడు. ఇందుకోసం అహ్మదాబాద్లోని ఓ ఏజెంటుతో పాటు తన అత్త ఆమెకు సహకరిస్తున్నట్లు నిర్ధారించుకున్నాడు. ఈ వ్యవహారంపై భార్యను నిలదీశాడు. ఆమె పెద్ద గొడవ చేసింది. విషయం బయటకు చెప్తే చంపేస్తామంటూ బెదిరించింది. దీంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అండాల విక్రయానికి వీలుగా అనిత ఆధార్ కార్డులో పుట్టిన తేదీని మార్చుకుందని అందులో పేర్కొన్నాడు. భర్త అనుమతితోనే వాటిని అమ్ముకుంటున్నట్లు ఫోర్జరీ పత్రాలు సృష్టించిందని కూడా తెలిపాడు. 2019 జనవరి నుంచి 2022 జూన్ మధ్య పలుమార్లు ఆమె అండాలను విక్రయించుకుందని పేర్కొన్నాడు. ఈ వ్యవహారంలో పోలీసులు ఫోర్జరీ సహా మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.